పోంది మా కనబడట్లే అంకది అన్న ప్రాజెక్ట్ హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు యశ్వంత్. ఇది సెకండ్ బ్రాంచ్ మేము ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ హైదర్ నగర్ కుకట్పల్లిలో. సో వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నేమ్ తోటి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెనింగ్కి రాకేష్ యాంకర్ రవి ఇద్దరు వచ్చారు, మా బ్రాండ్ అంబాసిడర్స్ అన్నమాట. ఇంకా జోర్దా సుజాత. రాకేష్ అంటే ఆటోమేటిక్గా సుజాత గారు వచ్చారు. సో ఇక్కడ ఏమేమి స్పెషలైజేషన్? సో ఇక్కడంతా బీస్పోక్ కాన్సెప్ట్ అండి, కస్టమైజేషన్ ఫర్ మెన్స్ అండ్ బాయ్స్. సో ఇక్కడ మనకి టెక్స్టైల్స్ ఒకటే కాన్సెప్ట్ కాదు, సో కస్టమైజేషన్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ ఎరాకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ఇస్తున్నాం అనమాట ఈ కాన్సెప్ట్లో. సో వై అంటే యశ్వంత్, కే అంటే కౌశల్య. సో వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నేమ్ తోటి.
సో డిజైనర్ వేర్ కంప్లీట్ డిజైనర్ వేర్స్ కస్టమైజ్ చేసి ఎవ్రీథింగ్ అండి షర్ట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేస్తాం దాంట్లో ఇనిషియల్ నువ్వు మాట్లాడదా మళ్ళీ ఫ్రెండ్కి మంచి ఫస్ట్ క్వార్టర్ హాయ్ నా పేరు కౌసల్య వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో డిజైనర్ అనమాట సో ఇప్పుడు మనకి టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ అని కాదు మనకి డిజైనర్ వేర్ అనమాట డిజైనర్ వేర్ బయట ఎలా ఉంటుందంటే జస్ట్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి లేడీస్కి వేరియస్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కానీ మెన్స్కి అనేది ఎక్కడ లేదు మెన్స్లో ఏంటంటే జస్ట్ ఫ్యాబ్రిక్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు షర్ట్స్ కూడా డిఫరెంట్ వేరియస్ హండ్రెడ్ వేరియస్ డిజైన్స్ ఉంటాయి బిగ్ బిగ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట మీకు లెనిన్స్లో అయినా కానీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో అయినా కానీ అర్మానీస్లో అయినా కానీ ఏవైనా కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వేరియస్ రేంజెస్ ఉంటాయి అండ్ షేర్వానీస్ జోధ్పూరీస్ ఇండో వెస్ట్రన్స్ మీకు ఏ డిఫరెంట్ డిజైన్ నచ్చినా మనం చేయొచ్చు కాన్సెప్ట్ అనేది సో ప్రైజింగ్ అనేది మనకి వాళ్ళ బేసిక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజెస్ వరకు ఉన్నాయి మనకి సో డిజైనర్ మీరే డిజైనింగ్ కూడా డిజైనింగ్ కూడా మనమే చేస్తాం మొత్తం ఇన్హౌసే అన్నమాట మనం వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో హైదర్ నగర్లో కొత్త స్టోర్ ఓపెన్ అయింది దీనికి ఎంతమందికి సంతోషంగా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అసలు మా ఇంటి దగ్గర జనరల్గా ఏ డిజైనర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ బట్టల గురించి పోయినా మేము ఉట్టి లేడీస్ చేస్తామండి అని అంటారు మా ఇండస్ట్రీలో మా మగవాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది మేము లేడీస్ స్పెషలైజేషన్ అండి వాళ్ళకైతే వెరైటీ ఉంటాయి అబ్బాయిలకి ఏముంటుందండి ఒక ధోతి ఒక కుర్తా ఇట్లాంటివి ఉంటాయి అంటారు బట్ ఓన్లీ ఫర్ మెన్ స్పెషలైజ్డ్ ఫర్ మెన్ కస్టమైజ్ చేయొచ్చు డిజైనర్ వీళ్ళే థాట్స్ ఇస్తారు మనం ఒక పిక్చర్ ఇచ్చి ఇలాంటిది కావాలి అంటే దానికి 10 times మించి ఇంకా అద్భుతమైన పిక్ ఒకటి పంపించి ఇలా చేద్దాం ఇలా బాగుంటుంది అంటే మనకున్న బాడీ లాంగ్వేజ్కి మనకున్న కలర్ కంప్లెక్షన్కి ఏ కలర్ మీకు సెట్ అవుతుంది ఎలాంటి డిజైన్ మీకు సెట్ అవుతుంది అండ్ అలాంటి డిజైన్ మళ్ళీ ఎక్కడ ఉండదు మార్కెట్లో అలాంటి డిజైన్స్ చేసేయడంలో నాకు తెలిసి వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఫర్ ది పాస్ట్ 1.5 years అండ్ నేను వేసిన కాస్ట్యూమ్స్ ఇవాళ రేపు నేను అన్ని టీవీ షోస్లో వేసేటివన్నీ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నుంచి వస్తున్నాయి సో వెరీ కంఫర్టబుల్ డిజైనర్ వేర్ నాలోనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అది వేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు బాగా కనబడుతున్నాను అని ఇప్పుడు వేసుకుంది కూడా వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నుంచి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ మై బెస్ట్ విషెస్ టు యశ్వంత్ అండ్ కౌశల్య అండ్ రామకృష్ణ గారు ఫర్ బ్రింగింగ్ ఇట్ హియర్ ఇన్ కుక్కట్పల్లి మా ఇంటి దగ్గర నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి బట్టలు తీసుకుని వెళ్ళిపోవచ్చు సో బడ్జెట్ ఫ్రెండ్లీ నాకు బడ్జెట్ గురించి అంటే తెలియదు నాకు బట్టలు పంపిస్తారు ఎంత అయిందంటే నేను పంపించేస్తా బికాజ్ కంఫర్ట్కి మించి ఏం లేదనిపిస్తుంది సో యూ క్యాన్ స్పెండ్ సమ్ మనీ ఆన్ యువర్ క్లోథింగ్ బాగుంటారు స్టైలిష్గా ఉంటారు కాబట్టి ఒకసారి స్టోర్కి రండి వీళ్ళిద్దరిని కలవండి ఇక్కడ బట్టల్ని చూడండి దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోన్ డూ గ్రేట్ అండ్ రామకృష్ణ గారికి మై బెస్ట్ విషెస్ ఇలా కుక్కట్పల్లి ఇంకా మా ఇంటి దగ్గర ఇంకొక స్టోర్ ఓపెన్ చేయాలి మా ఇంటి వెనకాల ఇంకో స్టోర్ ఓపెన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యశ్వంత్ని బట్ యా రాకేష్తోనే అండ్ సుజాత ద ఫ్యామిలీ వాళ్ళతో కలవడం ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఓపెనింగ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోకి వచ్చి ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నా సూట్స్ కానీ నా కలెక్షన్స్ అన్ని వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోలు ఉంటాయన్నా ఇంట్లో ఉండవు వాళ్ళు ఏది ఇచ్చినా నేను కళ్ళు మూసుకొని వేసేసుకుంటా బికాజ్ ఆ ట్రస్ట్ కౌసల్యం మీద యశ్వంత్ మీద ఉంది బికాజ్ వీళ్ళిద్దరు కొంచెం ట్రెండీగా ఆలోచిస్తారు అంటే ఆయన వేసాడు మనం వేద్దాం అని కాకుండా ఆయన వేసాడు ఇంకా బెటర్ చేసిద్దాము అని సో చాలా ఇండస్ట్రీ యాంకరింగ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పటివరకు ఎన్ని కాస్ట్యూమ్స్ చేసి ఉంటారు మీ 5000 నా దగ్గర ప్యాంట్లు అయితే 2 పోయా జీన్ ప్యాంట్లు ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ అవే ఎత్తాయి ఎవడికి తెలీదు గర్ల్స్కి అయితే చూస్తారేమో కానీ ఆ రెండే జీన్స్ అన్నీ మేనేజ్ చేస్తా పైన అన్నీ మారుతూ ఉంటాయి అనమాట అవి ఎన్నుండే ఒక 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 100,000 వరకు ఉండొచ్చేమో మరి సుమారుగా థ్యాంక్ యూ నాకు స్కై బ్లూ అంటే చాలా ఇష్టం అండి ఆ లైట్ ప్యాలెట్ కలర్స్ నాకు చాలా ఇష్టం సో ఎందుకు నేను అందులో బాగా కనబడుతున్నాని ఇష్టం అండ్ ఇవాళ రేపు ఎల్లో బాగా నచ్చుతుంది నాకు నా బిడ్డకి ఎల్లో అంటే బాగా ఇష్టం కాబట్టి యశ్వంత్ ఉన్నాక మనం ఆ బ్రాండ్ అంబాసిడర్ని బీట్ చేయలేమండి ఆ లుక్స్ ఆ హైట్ అరే నాకెందుకు ఈలేదు దేవుడు అని ఒక ఈర్చి ఉంటుంది కదా అది ఉంది బట్ యశ్వంత్ ఐ థింక్ ఈజ్ ది పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ ది బ్రాండ్ అంబాసిడర్ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోకి ఉండేయాలంటే ఈజ్ గాట్ దట్ స్టైల్ ఆ లుక్స్ ఉన్నాయి ఆ స్మైల్ చూడండి అసలు సో ఐ థింక్ హీఈస్ ది బ్రాండ్ అంబాసిడర్ అండి వీఆర్ వీఆర్ హియర్ టు సపోర్ట్ హిమ్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి మంచి ఫ్యాబ్రిక్ స్టూడియో అంటే వైకేపీ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎస్ అన్డౌటెడ్లీ రేపు పొద్దున మంచి మంచి సినిమాలకు కూడా వీళ్ళు కాస్ట్యూమ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్నాయి కొన్ని మాట్లాడద్దు అని ఒక సైన్ చేసి వచ్చినాయి ఎక్కడ డీటెయిల్స్ ఇవ్వద్దు అది మరి అంత అంటే వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే బెటర్ ముందే ఎందుకు అని హాయ్ అండి అందరికీ నమస్కారం వెరీ గుడ్ డే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ
వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఒక విజిటింగ్ కార్డు మీద పడినప్పటి నుంచి యశుతో నేనున్నాను. వాళ్ళ నాన్నగారు రామకృష్ణ గారు నాకు అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో సమానం. నాకున్న పెద్ద దిక్కులు ఆయనకు పెద్ద దిక్కు, చాలా పెద్ద దిక్కు. సో యశు చాలా స్వతహాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఓన్ స్టార్ట్తో ఎదిగిన వ్యక్తి. తర్వాత మ్యారేజ్ తర్వాత మా కౌశల్య వచ్చాక కొంచెం అది క్రియేటివిటీ ఇంకెక్కువ అయిపోయింది. సో దాంతో వాళ్ళిద్దరు కలిసి స్వతహాగా చాలా బాగా ఆలోచించి పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టోర్ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో అన్నట్టు. అందరికీ లేడీస్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి, అబ్బాయిలకి ఎక్కడ ఉండదు. సో ఫస్ట్ టైం రవణ వాళ్ళ ఇంటి దగ్గర చాలా దగ్గరలో పెట్టించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఇష్యూకి త్వరలో మా ఇంటి పక్కన కూడా మణికొండలో కూడా మంచి స్థలాలు ఉన్నాయి, మంచి జనాలు కూడా ఉన్నారు, దయచేసి అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ పెడితే నేను కూడా చూసుకుంటూ ఉంటా ఖాళీగా ఉన్నప్పుడు. ఆయన ఒక్కరికే ఆ సదుపాయం ఇవ్వకుండా కొంచెం నాకు కూడా ఈ వెసులు బాటిస్తే బాగుంటుందని కోరుకుంటూ. బస్సులు నేను మహిళను కాదు, నాకు ఉచిత బస్సు ఇవ్వడానికి నాకు బాగా గుర్తు వస్తుంది. కాస్ట్యూమ్ అంటే నేను అన్న కాస్ట్యూమ్ వేసుకునేవాను ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే అన్నవి సెట్ అయ్యాయి. అన్న చాలా, మీరు ఇందాక అడిగినట్టు ఎన్ని కాస్ట్యూమ్స్ వాడారంటే ఆయన చాలా కాస్ట్యూమ్స్ వాడారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఒక కాస్ట్యూమ్ తెచ్చుకుంటూ ఉండేవాడిని, ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా సందర్భం ఉండాలి అని అంటే నాకు ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయి. యశు ఈ మధ్యలో అంటే నాకు 2-3 ఇయర్స్ నుంచి ఏ డిజైన్ కావాలన్నా నాకు స్టైలిష్గా నన్ను కూడా నేను అన్న అన్నట్టు కొంచెం ధైర్యంగా కనిపిస్తూ ఉంటాం అన్నమాట అందంగా. సో నేను కూడా ఇలా కనిపించచ్చు, కాన్ఫిడెన్స్ వస్తుంది లెవెల్ మంచి డ్రెస్కి. సో మీ అందరు కూడా ఈ బ్రాంచ్ని విజిట్ చేయండి. త్వరలో ఇలాంటివి ఇంకా మరిన్ని బ్రాంచ్లు మనస్ఫూర్తిగా పెట్టాలి యశు, నువ్వు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున, మా సుజాత తరపున, మా రవణ తరపున మేము ఎప్పుడు నీకు తోడు ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ కౌశల్య. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. ఈరోజు ఇక్కడికి నేను, రాకేష్ గారు అండ్ యాంకర్ రవి గారు ముగ్గురం కలిసి వైకే ఫ్యాబ్రిక్స్ ఓపెనింగ్ స్టూడియోకి వచ్చినాం అన్నమాట. సో నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే రాకేష్ గారికి మ్యాక్సిమమ్ డ్రెస్ కలెక్షన్ అంతా కూడా వైకే ఫ్యాబ్రిక్స్ నుంచే తెప్పించుకుంటాము. ఇక్కడ ఎందుకు ఇక్కడనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే ఫ్యాబ్రిక్స్ స్టైల్స్, ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి అండ్ స్టైల్స్ కూడా చాలా బాగుంటాయి. బేసిక్గా కాస్ట్యూమ్స్ అవన్నీ అంటే కూడా లేడీస్కే ఎక్కువ డిజైన్స్ అంటారు, లేడీస్కే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అని అంటారు. కానీ వైకే ఫ్యాబ్రిక్స్లో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే మేమైతే పర్సనల్ ఇక్కడే ప్రిఫర్ చేస్తాము. సో వీళ్ళకి సెకండ్ బ్రాంచ్ కుక్కట్పల్లిలో ఓపెనింగ్ అవుతుందంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఒక ఫ్యామిలీ స్టూడియో లాగానే ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట మేము. సో మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే వైకే ఫ్యాబ్రిక్స్కి వచ్చి విజిట్ చేయండి. డెఫినెట్లీ మీ అందరు కూడా ఫుల్ ఖుషి అవుతారు ఇక్కడికి వచ్చినాక. థ్యాంక్ యూ. షాపింగ్ నేను చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం షాపింగ్ అంటేనే భయం ఫస్ట్. అంటే మా ఆయనకు ఆ విషయంలో చాలా హ్యాపీ, ఆయనకి షాపింగ్ కలెక్షన్ కూడా ఆయననే తొందరగా చేస్తాడు, నాకు తొందరగా రాదు, నేను కన్ఫ్యూజ్ అయిపోతా అనమాట. నేను ఎక్కువ బ్లూ, వైట్, బ్లాక్ ఇట్లా ఇట్లా పడతాను. అంటే నేను ఆడపిల్లను కాబట్టి మాక్సిమం పట్టు బాగా ఇష్టపడతా అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అట్లాంటివి వెళ్తే కొంచెం పీస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.